ఋషి తొందరగా మీరు అమ్మవారి సన్నిధికి రావాల్సిన ప్రార్థన, అధ్యక్షులు ఉన్నారా గంగాధర్ గారిని సమయంగా ప్రార్థనా పూర్వకంగా వారిని వేసిన పైకి తెలియజేయాలి. అందువల్ల చంద్రం భవాని తొందరగా వేదిక దగ్గరికి రావాలి. శ్రీవత్తులను భూస్వాములను వాసివ్వండారా తీసివేయాలని ఒకసారి అవరాజ స్తోత్రాన్ని మనకు అక్కడ చెప్తారు అందరం కలిసి. అలాగే పాంబ్ర రవీంద్ర గారిని వారు కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని ప్రార్థన చేస్తున్నాం. జై భవాని. ధర్మశ్రీ మందిరం వెంకటేశ్వర శర్మ గారు అమ్మవారి వారి ప్రసాదాన్ని అందజేసి అధ్యక్షుల వారు మొట్టమొదటి అధ్యక్షుల వారు, తర్వాత ఉపాధ్యక్షులు, తర్వాత కోశాధికారి, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, డైరెక్టర్లు దయచి ఎవరున్నారండి? పారాయణ చేసినప్పుడు మన మనస్సు లేకపోవచ్చు, చదివినంతసేపు అక్షరంలో లోపం ఉండవచ్చు.
బ్రహ్మశ్రీ శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇచ్చి భక్తులందరినీ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు చేశారు. అలాగే వచ్చినటువంటి భక్తజనులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటూ అమ్మవారి యొక్క పరిపూర్ణ కరుణ కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని ప్రార్థన చేస్తూ అమ్మవారి స్థిర ప్రతిష్ట కోసం చేసినటువంటి దేవాలయ నిర్మాణం మనం ముందు పెట్టుకున్నాం. ఇంకా దయవుంచి మీరందరూ సహకరిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా ఆ దేవాలయానికి తగిన సహాయ సహకారాలు అందించే విధంగా మీరందరూ కూడా చూసి అమ్మవారి యొక్క కరుణకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన చేస్తూ, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా అందరికీ కూడా అమ్మవారి పరిపూర్ణమైనటువంటి కరుణ కటాక్షం ఉండాలని ప్రార్థన చేస్తూ జై భవానీ. వర్తమాన స్వామి వారి దేవస్థానంలో నవరుగారు శ్రీవాసం ఆధ్వర్యంలో సుమారుగా ఒక 5 రోజులుగా శ్రీ లలితామారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. లోక కళ్యాణార్థం ఈ పారాయణ ద్వారా విద్యార్థులకు చక్కని విద్య ప్రకృతికి పరిపూర్ణమైనటువంటి యొక్క పాడి పంటలతో నవరు గారు దేశంలో ఉండి రాష్ట్రంలో ఉండి గ్రామంలో ఉండేటువంటి సర్వజనానికి క్షేమాన్ని యోగాన్ని సంతోషాన్ని కలిగిపోయాలని నవలుగా సేవ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అనేక మంది భక్తులు వచ్చి ఇందులో పాల్గొనడం ఆనందంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా లోకానికి కళ్యాణ హేతుమైనటువంటి క్షేమం ఆనందం కలుగుతుందని వారి అభిప్రాయం. జై.